కులరహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఆదివారం మహబూబ్నాథ్ జిల్లా కేంద్రంలో రాజబహదూర్ వెంకట్రామరెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. పేదలకు చదువు కోసం వెంకట్రామరెడ్డి చేసిన కృషి మరవలేనిదని అన్నారు. ఆయన నెలకొల్పిన రెడ్డి వసతి గృహంలో చదువుకొని అనేక మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. రాజబహదూర్ వెంకట్రామరెడ్డి గారి 153వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, రాజబహదూర్ వెంకట్రామరెడ్డి గారు ఈ జిల్లాలో ఉండడం ఈ జిల్లా గర్వకారణం. రాయన్పేట గ్రామంలో ఉట్టి అంచెలంచెలుగా ఎదిగి నిజాం ప్రభుత్వంలో కొత్వాల్గా పోలీస్ కమిషనర్గా పేరు తెచ్చుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం, ఒక పోలీస్ వృత్తి కాకుండా పేదలకు చదువుకోవాలి, విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ స్థాపించి, రెడ్డి హాస్టల్ అంటే కేవలం రెడ్డిలకే కాదు కొంత భాగం అన్ని కులాల పేదలకు కూడా అవకాశం కలిగిస్తా, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని చదివిస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద హాస్టల్గా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఐఏఎస్లు అది ఎదిగినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను పరిచయం చేసినటువంటి వేదిక అది రెడ్డి హాస్టల్. రెడ్డి హాస్టల్ పెట్టడమే కాకుండా సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి గొప్ప గొప్ప వీరులను కూడా వాళ్ళని ముందుండి నడిపించినటువంటి గొప్ప వ్యక్తి. గౌడ హాస్టల్ స్థాపిస్తే వాళ్ళకు కూడా చెప్పాము, రెడ్డి హాస్టల్ ఎట్లయితే అన్ని కులాలకు ప్రాధాన్యత చేస్తుందో, మరి అన్ని కులాలను ప్రాధాన్యత ఇచ్చి పేదవాళ్ళని ఎప్పుడైతే ఆదుకుంటామో ఆ కులానికి కూడా పేరు వస్తుంది. ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో ఏ కుల సంఘం అభివృద్ధి జరిగినా ఒక కులానికి కాకుండా ఇతర కులాలను ఆదరించినప్పుడే ఆ కులానికి కూడా గౌరవం దొరుకుతున్న సంగతి మర్చిపోకుండా మనం అందరం కూడా భవిష్యత్తులో ఈ కులరహిత సామ్రాజ్యాన్ని నిర్మించే దిశగా అందరం ఎదగాలని చెప్పి కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తాం.